ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బ్రహ్మాండమైనటువంటి వెబ్ సిరీస్ నడుస్తా ఉంది. మనం చూస్తూ ఉంటాం కదా నెట్ఫ్లిక్స్ లో అమెజాన్ ప్రైమ్ లో ఆ బ్రహ్మాండమైనటువంటి వెబ్ సిరీస్లు బాగా క్లిక్ అయినాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక వెబ్ సిరీస్ అంటే సినిమా పరంగా చూసుకున్నట్లయితే బాహుబలి 1, బాహుబలి 2, బాహుబలి 3 లాగా ఆ వెబ్ సిరీస్ అనేటువంటి దాని పేరు వచ్చేసి డైవర్షన్ పాలిటిక్స్. డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటి వెబ్ సిరీస్, దీనికి దర్శకత్వం, నిర్మాత, స్క్రిప్ట్, రైటరు అన్నీ కూడా మన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వారి కుమారుడు. సో ఒక్కసారి మనం చూస్తాం వెబ్ సిరీస్లో ఒక్కొక్క సిరీస్ 1, సిరీస్ 2, సిరీస్ 3 చూస్తే ఫస్ట్ వెబ్ సిరీస్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే పోలవరం ఆ డయాఫ్రామ్ వాల్ దెబ్బతినింది అనేటువంటిది అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఒకటి వేశారు కదా, వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క ప్రకారము బాబు తప్పిదం వల్లే ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించిన డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది అంటూనే ఇమ్మీడియట్గా వెబ్ సిరీస్ ఏం రిలీజ్ చేశారు తెలుసా, ధవళేశ్వరంలో ఫైల్స్ దహనం అంటూ డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది రిలీజ్ చేశారు. అంతర్దాగారా. రెండోది, ఎప్పుడైతే అరాచక అటవీక ఈ లెక్క పాలనలో జగన్ గారి నాయకత్వంలో ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ధర్నా చేస్తుంటే ఇమ్మీడియట్గా రెండవ వెబ్ సిరీస్ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దహనం అంటూ ఒక హైడ్రామా సృష్టించి ప్రత్యేక చాపరేసి డీజీపీ గారిని, సిఎస్ని, ఆ కార్యదర్శులందరూ కూడా ఎంప్లాయీస్ పంపించేసి నానా హంగామా సృష్టిస్తే ఎల్లో మీడియా అంతా ఓని ఎందుకు దాన్ని డైవర్ట్ చేయడానికి జగన్ గారి దీక్షని. ఇక మూడవది, రాష్ట్ర వ్యాప్తంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో, IIITల్లో, ప్రభుత్వ హాస్టల్లో, కాలేజీల్లో అంతా కూడా ఫుడ్ పాయిజన్ అయ్యేసి పిల్లలంతా ఇబ్బందులు పడి కేసులన్నీ కూడా బయటకు వస్తూ ఉంటే ఇమ్మీడియట్గా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి 30 ఏళ్ళు అయిందని దానికి సంబంధించింది ఒక వెబ్ సిరీస్ రిలీజ్ చేయడము, ఎల్లో మీడియా పత్రికలు, సోషల్ మీడియా వాళ్ళు నానా హంగామా చేయడము, అసలైన దాన్ని మాత్రం డైవర్ట్ చేయడానికి. ఇక నాలుగవ సిరీస్ 4, రాష్ట్రంలో ఐఏఎస్లు, ఐపీఎస్ల మీద కక్ష సాధింపులు పాల్పడ్డారంటూ సర్వత్వ విమర్శలు వస్తే అప్పుడేం రిలీజ్ చేశారు తెలుసా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు వారి కుమారుడు, తెరపైకి ముంబై సినీ నటి జత్వాన్ ఉంది కదా ఆమె కేసు తీసుకువచ్చేసి అసలు విషయాన్ని డైవర్ట్ చేశారు. ఇక నెక్స్ట్ చూసింటాం అమ్మాయిల పాపం కాలేజీ పిల్ల గుర్లవల్లేరులో ఆ హిడెన్ కెమెరాలు పెట్టారని విద్యార్థులంతా ఆందోళన చేస్తూ ఉంటే కాలేజీ అంతా కూడా అల్లకల్లోలంగా విఆర్లో ఉన్న ఐపీఎస్లంతా ఆఫీస్కి వచ్చి సంతకాలు పెట్టాలని ఒక మెమో రిలీజ్ చేసేసి ఐపీఎస్లు వెళ్ళాలంటే ఐఏఎస్లు వెళ్ళాలంటే అనేటువంటిది ఈ యొక్క సిరీస్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ విజయవాడ వరదల్లో కుంభకర్ణుడిలాగా చంద్రబాబు నిద్రపోయి నిర్లక్ష్య వైఖరితో ప్రజలు నిండా ముంచేసి సహాయ కార్యక్రమాల్లో విఫలం చెందితే అదంతా కూడా జగన్ గారు ఒకసారి ఆ సింగనగర్ అంతా కూడా తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ ఫెయిల్యూర్స్ బయట పెడితే దాన్ని కప్పిపించుకోవడానికి ఇంకొక వెబ్ సిరీస్ పార్ట్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి బోట్లతో బ్యారేజ్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారంటూ డైవర్షన్ ఇంకొకటి. తర్వాత వరద సహాయ చర్యలన్నీ కూడాను జరగకపోవడంతో ప్రజలంతా ఆగ్రహంతో కూటమి ప్రభుత్వాన్ని తిట్టిన తిట్టు తిట్టుకోకుండా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ నానా చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క బాధలంతా ఇమ్మీడియట్గా ఏం తెలుసా, చంద్రబాబును రైలు గుద్దబోయిందట, తుటిలో ప్రమాదం తప్పిపోయిందంట, వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుల్ని, ఎమ్మెల్సీలని ఎరవేసేసి వాళ్ళను కొనడము, దాన్ని డైవర్షన్లో చూపించడము, ఇది హైలైట్ చేయడము, వరద సహాయ కార్యక్రమం ఉన్నాయి కదా దాన్ని తొక్కేయడము. నెక్స్ట్ సిరీస్ విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం సంబంధించింది. పాపం 2500 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీని రిమూవ్ చేసేసి అక్కడంతా కూడాను వాళ్ళు ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే, ఆందోళన జరుగుతూ ఉంటే ఇమ్మీడియట్గా ఇంకొక సిరీస్ రిలీజ్ చేశారబ్బా వెబ్ సిరీస్. 3 సీనియర్ అధికారుల మీద సస్పెన్షన్ పెట్టేశారు. మొత్తం అంతా కూడా ఎల్లో మీడియా దగ్గర నుంచి వాళ్ళంతా కూడాను ఐఏఎస్ల మీద వేటేశారు, ఐపీఎస్ల మీద వేటేశారు అనేటువంటిది అలా వెళ్ళిపోయింది. చివరకు 100 రోజుల పరిపాలన మీద దృష్టి పెట్టి హామీలపై ప్రశ్నించేసరికి 100 రోజులు అన్నారు కదా, 100 రోజుల్లో ఒక్క సూపర్ 6 హామీ కూడా అమలు చేయలేనప్పుడు ప్రజలు, విపక్షాలు అంతా కూడాను, నెటిజన్స్ అంతా కూడా ఏమైనాయా మీ సూపర్ 6, సూపర్ 7 అని అడిగితే ఇమ్మీడియట్గా తిరుమల ప్రసాదం అపవిత్రమైందంట,
తిరుమలకు వచ్చే భక్తులలో ఆ వచ్చే ఆ నెయ్యిలో కలిసి జరిగింది అనేటువంటిది డైవర్షన్ చేశారు. 100 రోజుల పరిపాలన, సూపర్ 6 ఇవన్నీ కూడాను తొక్కిపెట్టడానికి అంతర్తో ఊగురుకున్నారా. ఈరోజు 3 రోజుల నుంచి మనం చూస్తున్నాం ఎల్లో మీడియాలోనే పుంఖాను పుంఖాలుగా రాస్తున్నారు. ఏంటి ఇసుక సంబంధించింది? గత ప్రభుత్వం జగన్ గారి హయాంలో కంటే రెండింతలు రేట్లు పెరుగుతూ ఉంది, అయినా కూడా అవైలబుల్ లేదు. విచ్చలవిడిగా 85 లక్షల మెట్రిక్ టన్నులు విచ్చలవిడిగా దోచుకున్నారు అనేటువంటిది అంతా చేసేసి ఈరోజు ఇసుక దొరక్క కార్మికులంతా రోడ్డు మీద పడుతూ అంత ఇసుక పెట్టి కొనలేక బిల్డర్లందరూ కూడా చేతులెత్తే పరిస్థితి వచ్చింది. ఇమ్మీడియట్గా ఇప్పుడు లిక్కర్ సంబంధించినటువంటిది ఆ యొక్క వ్యవహారము ఏపీ లిక్కర్ మాఫియా చేసేసుకొని లిక్కర్లో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి అంతా కూడా వస్తూ ఉంటే ఇమ్మీడియట్గా ఏమైంది తెలుసా? ఉదాహరణ ఒకటి చెప్తాను. ధర్మవరం సంబంధించినటువంటిది ఉంది. ఆ ధర్మవరం అనంతపురం సత్యసాయి జిల్లాలో ఒక్కొక్కరు 300 మంది 300 అప్లికేషన్లు వేస్తే ఒకటో రెండో వస్తే ఆ యొక్క బీజేపీ అధ్యక్షుడికి సత్యకుమార్ కుడిభుజానికి ధర్మవరంలో 5 మద్యం షాపులు ఆయనకు వచ్చాయి. ఏం మతలబ్ జరిగిందో ఇవన్నీ కూడా బయటకు వచ్చేసేసి సిండికేట్లు అయ్యేసి 15% కమిషన్లు కావాలా, 30% కమిషన్లు కావాలా అనేటువంటిది అంతా అంటే ఇమ్మీడియట్గా ఏమైంది తెలుసా? ఈరోజుకి వచ్చారయ్యా. ఇప్పుడు వచ్చి జగన్ ఇంటి మీద ఒక వెబ్ సిరీస్ రిలీజ్ చేశారు. ఇంతవరకు